ఇంకోటి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? వాషింగ్ పౌడర్ నిర్మా అంటే గంగల మునిగిన వాళ్ళు ఎవరైనా కూడా పునీతులు అయిపోతారు, పాపాలని కడుక్కుంటారన్నట్టు. అలా మునిగంగానే మొత్తం బీజేపీలో చేరంగానే పోతాయంట, కేసులన్నీ పోతాయంట. నేను ఇదేదో ఊరికే చెప్పట్లేదు. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క వాళ్ళ సొంత హ్యాండిల్ నుంచి ట్వీట్, 2018 నవంబర్ 24 నాడు చూపెడతాను మీకు. ఏమంటారంటే ఇంలా, సర్చెస్ రిజల్టెడ్ ఇన్ రికవరీ ఆఫ్ ఇన్క్రిమినేటింగ్ డాక్యుమెంట్స్ అండ్ 6 హై వాల్యూడ్ లగ్జరీ కార్స్ పర్చేస్డ్ బై శ్రీ వైఎస్ చౌదరి ఇన్ ద నేమ్ ఆఫ్ షెల్ కంపెనీస్. ఇది ఈడీ యొక్క ట్వీట్. వైఎస్ చౌదరి అంటే సుజనా చౌదరి. ఇది ఈడీ యొక్క ట్వీట్, నాది కాదు, నా కవిత్వం కాదు, నా సొంత ఇది కాదు. వాళ్ళది ఇంకొక ట్వీట్, సెర్చెస్ అండర్ పిఎంఎల్ఏ వర్ కండక్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ శ్రీ వైఎస్ చౌదరి ఎంపీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఇన్వెస్టిగేట్ బ్యాంక్ ఫ్రాడ్ ఆఫ్ ఓవర్ 6,000 crores బై మోర్ దెన్ 120 షెల్ కంపెనీస్ కంట్రోల్డ్ బై సుజనా చౌదరి. 120 కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా 6,000 crores బ్యాంక్ ఫ్రాడ్ చేసిండు సుజనా చౌదరి అని చెప్పి 2018 నవంబర్ 24 నాడు, నా కవిత్వం కాదు, నేనేం ఆరోపణ చేయట్లేదు, స్వయంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ యొక్క ట్వీట్. ఏది? నవంబర్ 24 2018. ఏమైతే తెలుసా? వెంటనే ఇగో వెంటనే వితిన్ డేట్ చెప్తా, ఇది జూన్ 20 2019, అంటే వితిన్ 6-8 మంత్స్ ఇద్దరు ఎంపీలు టీడీపీలు, సుజనా చౌదరి, సీఎం రమేష్ పోతారు, జాయిన్ అవుతారు బీజేపీలో. ఇది 2019 జూన్ 20. ఇది కూడా మీ పేపర్ రాసిందే, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు స్ట్రైట్గా, ఇది వాషింగ్ పౌడర్ నిర్మా కాకపోతే ఏంది? కేసులు ఏమైనా 6,000 crores బ్యాంక్ ఫ్రాడ్ ఎడవైంది, నువ్వు చెప్పిన కార్లు ఎడవైనాయి, నువ్వు చెప్పిన ముంద్రా పోర్ట్లోని డ్రగ్స్ ఎడవైనాయి, గౌతమ్ అదాని మీద కేసు ఎందుకు కాదు? ఇక అన్నిటికంటే మించి ఒకటే అడుగుతా ఉన్నా, ఇవాళ ఈ దేశంలో ఏం జరుగుతుందండి? శ్రీలంక ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది, మోడీ గారు ఒత్తిడి తెచ్చి మా రాష్ట్రపతి మీద అదాని అంట ఆయనకు 6,000 crores ప్రాజెక్ట్ ఇప్పించిండని చెప్పింది. కనీసం ప్రధానికి చీమ కొట్టినట్టు కాదు దేశంలో? పాపం మీరైతే అడగలేరు, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు, ప్రెస్ ముంగటికి వచ్చే దమ్ములేనోడు కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాడు, తప్పించుకే తిరుగుతాడు. అడుగుదామంటే భయం, మీరు అడిగినాక మీ మీదకి దాడి అవుతుంది. బీబీసీ మీద దాడి చేసినాడు, మీ మీద చేయడా? మీరెంత? ఇండియన్ మీడియాకి ఏంది వార్నింగ్ ఇచ్చింది? బీబీసీనే లెక్క చేస్తలేను నేను, మీరెంత? మీ ఎన్టీవీ ఎంత? ఈ TV9 ఎంత? ETV ఎంత? ఇంకో టీవీ ఎంత? ఇంకోటి ఎంత? ఆంధ్రజ్యోతి ఎంత? అంటే నన్ను అడిగితే, నన్ను ప్రశ్నిస్తే, ఎవరినైనా ఉతికారేస్తా, బీబీసీనే ఇచ్చిపెట్టలే, ఇండియన్ మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శించి వాళ్ళ ముందుకు పోతా ఉన్నారు.